ఇప్పటికే చాలా మంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు. ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం, కేసీఆర్ సర్కార్ పనిచేసింది. ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఆయల్లా. అందుకే మేము ఈరోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే, మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా 100,000 కానీ 150,000 కానీ రెండు కేటగిరీలల్లా, ఎందుకంటే 200,000 వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు, రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకొచ్చేస్తారేమో సూతం, 100,000 150,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ రాలేదా, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం, యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు, వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికిచ్చేటువంటి ప్రయత్నం, నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడతాం. అందుకే రైతులారా, వచ్చినోళ్ళు సంతోషం, అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా 8 నెలలు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు, రుణమాఫీ చేయడం కాదు, కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంది. దశాబ్దాల కాలం తెలంగాణలో ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్ళు ఇయ్యక, కరెంటు ఇయ్యక, నదీ జలాలు ఇయ్యక, ప్రాజెక్టులు కట్టక అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోసపుచ్చింది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో రుణమాఫీ ఒకనొక అంశం మాత్రమే. పరిమితంగా చేసినా ఆ పరిమితమైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ తీర్చుకున్నది తెలంగాణ రైతాంగానికి తప్ప గొప్ప చేయడం కాదు. ఇది మిగిలినటువంటి వాళ్ళు కూడా భ్రమలు వదులుకొని ఈ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దాని మీద మీరు సమాచారం ఇవ్వండి. ఊరూర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా రుణమాఫీకి అర్హమై ఉండి రానటువంటి వాళ్ళ వివరాలు మీరు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని, మీ సమాచారాన్ని తెలియజేయండి. ఇక్కడ మానిటర్ చేస్తాం, మళ్ళీ మేము అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం, ఇంకా అవసరమైన వివరాలు ఉంటే తీసుకుంటాం. అన్నింటినీ పారదర్శకంగా ప్రభుత్వం ముందు పెడదాం. మా ఉద్దేశం ఒకటే, ఈ సర్కారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండమని. మాకేం పని పాట లేక నిందలేస్తలేము, నిందలేయడం మా ఉద్దేశము కాదు. మీరు చెప్పినట్లు రుణమాఫీ జరిగి ఉండి ఉంటే ఇలా మాట్లాడే అవసరం మాకు లేదు. మీరు మాట ఇచ్చినట్లు రైతు బంధు చేస్తే మేము మాటి మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ మాటకు మీరు కట్టుబడి ఉండరా ఒక్క విషయంలో కూడా? 10 మాటలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అమలు కాలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మహిళలకు చెప్తిరి గుండు సున్నా, 2,500 మహిళలకు చెప్పి గుండు సున్నా, 4,000 పెన్షన్ గుండు సున్నా, విద్యార్థులకు ఇచ్చే డబ్బులు గుండు సున్నా, యువతులకు ఇచ్చే స్కూటర్లు గుండు సున్నా, రైతు బంధు గుండు సున్నా, రుణమాఫీకి ఈ ఒక్కటి చేసే, కొద్దిగంత చేసే కొండంత ప్రచారం, ఘోరంత చేసి కొండంత ప్రచారం.
మొదటి రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లల్లా 2 లక్షల రుణమాఫీ మీద ఇచ్చింది మీరు. ఏమనిపించదు అట్లా ఇచ్చేటప్పుడు? అరే ఇట్లా పొరపాటు అయింది ఇట్లా చేయకూడదు అని చెప్పాలి కదా, హుందా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి రైతు బంధును కన్వీనియంట్గా ఎగ్గొట్టి మేమేదో కాలం దాటించుకున్నామని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా రైతు బంధు ఇదే మళ్ళీ మిమ్మల్ని కాటేస్తుంది. జాగ్రత్త, తప్పించుకోలేరు మీరు రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి. దానికి మీరు గ్యారంటీగా ఏదో రూపంలో రైతాంగ ప్రజల నుంచి సందర్భోచితంగా ఆ ప్రతిఘటనను ఆ తీవ్ర